ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రైవేట్ స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఎంఐ స్కాలర్షిప్స్. ఎంఐ అనగానే ముందుగా అందరికీ మొబైల్ ఫోన్స్ గుర్తు వస్తాయి, అలాగే ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ ఎన్నో ఉన్నాయి. ఇండియాలోని ఎంఐకి సంబంధించిన జియోమీ మల్టీనేషనల్ కంపెనీ కొత్త స్కీమ్ని ఈ ఇయరే 2020 స్టార్ట్ చేయడం జరిగింది. అది స్కాలర్షిప్స్కి సంబంధించి స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఈ ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. అది కూడా ఎవరైతే ఎకనామికలీ అండ్ ఫైనాన్షియలీ వీక్గా ఉంటారో వాళ్ళకి. ఇక ఈ స్కాలర్షిప్ 2 కేటగిరీ వైజ్గా డివైడ్ అయి ఉంటుందంట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 11th and 12th స్కాలర్షిప్స్, సెకండ్ కేటగిరీ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి స్కాలర్షిప్ అనమాట. డిప్లొమా వాళ్ళకైతే ఇక్కడ లేదండి. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అమౌంట్ డీటెయిల్స్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఎఫ్బీలో నేను పేజ్ క్రియేట్ చేశాను సిఎండి ఫర్ యూ, అందులో మన ఛానల్కి సంబంధించిన అలాగే అదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ వీడియోస్ కానీ ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ పోస్ట్ చేస్తుంటాను. సో మీరు ఆ పేజ్ని ఫాలో అవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మారుతి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నేను చెప్పబోయే స్కాలర్షిప్ ఈ వీడియోలో మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి. ఆ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉందండి, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. అది ఎలాగ రిజిస్ట్రేషను ఎలాగనే ప్రాసెస్ అనేది నేను ఒక వీడియోలో చేశాను, నా ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియో ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అలాగే స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కొద్దిగా బేసిక్ ప్రాసెస్ ఉంటుంది, అది కూడా అందులో చూపించను. సో మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. సో వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ ఎంఐ స్కాలర్షిప్ ఫస్ట్ కేటగిరీ గురించి తెలుసుకుంటే, ఏదైతే క్లాస్ 11th and 12th ఈ యొక్క కేటగిరీ తెలుసుకుంటే, ముందుగా మీరు బడ్డీ ఫోర్ స్టడీ యాప్ వెళ్ళగానే ఎంఐ స్కాలర్షిప్ అనుకోటండి. అక్కడ 2 కేటగిరీస్ వస్తుంది, అందులో క్లాస్ 11th 12th అనేది ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ అనేది. మీరు ఏదైతే చదువుతున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటేనే ఈ విధంగా మీకు వస్తుంది. ఇది జస్ట్ నేను చెప్తున్నాను, అక్కడ వేరే విధంగా వస్తుంది. ఇక్కడ డెడ్లైన్ చూసుకోవచ్చు, 31st December 2020 డెడ్లైన్ ఇవ్వండి, లాస్ట్ డేట్. ఓకేనా, ఇక్కడ ఎలిజిబుల్ 2020-2021 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ కేటగిరీ 11th and 12th స్టూడెంట్స్ది. ఇది నెక్స్ట్ చెప్తాను, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలది ప్రజెంట్ వీళ్ళది. ఎలిజిబిలిటీస్ చూసుకుంటే ఇండియన్ నేషనల్ వాళ్ళండి, ఇండియన్ నేషనల్ వాళ్ళే ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి క్లాస్ 11th and 12th చదువుతూ ఉండాలి అనమాట, 2020-2021 గాను. క్లాస్ 12th అయిపోయింది అనే వాళ్ళకి ఈ అప్లై కాదు, అయిపోయిన వాళ్ళు అప్లై కాదు. ఓన్లీ 11th కానీ 12th కానీ ఈ అకాడమిక్ ఇయర్ 2020-2021 చదువుతూ ఉండాలి అంతే. ఓకేనా, వాళ్ళ యొక్క పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం 70% ఉండాలి 10th క్లాస్లో. ఇన్ కేసు మేము 11th చదువుతున్నాము, 10th క్లాస్ యొక్క పర్సెంట్ చూస్తారు. 12th క్లాస్లో చదువుతున్న వాళ్ళకైతే 11th క్లాస్ యొక్క పర్సెంట్ చూస్తారని అనుకుంటా, ఇక్కడ ఇవ్వలేదు బట్ 10th ఒకటి ఇచ్చారు. సేమ్ వాళ్ళకు కూడా అంతే, 70% ఉండాలి అనుకుంటున్నాను. ఓకేనా, ఇక బెనిఫిట్స్ అమౌంట్ యొక్క బెనిఫిట్స్ అయితే 3800 ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయితే, సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే, అది కూడా మంత్లీనా ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డ్ అండి, ఐడెంటిటీ ప్రూఫ్, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ ఉండాలి రీసెంట్ది, ఇన్కమ్ ప్రూఫ్ అండి, అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ అప్రూవ్ చేసినది అయి ఉండాలన్నమాట. ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్, మీరు కాలేజీలో జాయిన్ అయినట్లు ప్రూఫ్గా ఒక అడ్మిషన్ ఉంటుంది కదా, జాయిన్ అవ్వగానే అది ఉండాలి. ఆ తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిప్ మీరు పే చేసింటారు కదా, వాడి యొక్క ఫీజు రిసిప్ట్ అనేది కూడా ఉండాలి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీద ఉండాలన్నమాట, పాస్బుక్. మ్యాక్సిమం అయితే మీదే బ్యాంక్, మీ యొక్క ఇండివిజువల్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలన్నమాట, పేరెంట్ది అలాగ ఉండకూడదు మ్యాక్సిమం ఏ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నా. ఓకేనా, ఇక లాస్ట్ వన్ వచ్చేసి మార్క్ షీట్స్ గ్రేడ్ క్లాస్ 10th అంట, గ్రేడ్ క్లాస్ ఇక్కడైతే 10th అడగడం జరిగింది, పర్సంటేజ్ కూడా మార్క్ షీట్. ఓకేనా, ఇది వచ్చేసి క్లాస్ 11th and 12th అప్లై చేసుకున్న వాళ్ళకి అనమాట. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ కోర్స్ లెవెల్ వాళ్ళకి చూద్దాం. ఎంఐ స్కాలర్షిప్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ 2020-2021 అండి ఇది.
సెకండ్ కేటగిరీ వాళ్ళు. డెడ్ లైన్ చూసుకుంటే 31st డిసెంబర్ 2029 ఎండ్ అవుతుంది అనమాట. వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీస్ వీళ్ళు కూడా బడ్డీ ఫోర్ స్టడీ యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. అది ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, ఆ తర్వాత ల్యాప్టాప్లో కానీ నోట్బుక్లు పీసీలు ఏటైనా సిస్టంలో కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలిజిబిలిటీస్ చూసుకుంటే వీళ్ళు కూడా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. వీళ్ళ యొక్క పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్లో ఈ కోర్సెస్ ఎగ్జాంపుల్ బీబీఏ బీసీఏ బీబీఏ ఈ కోర్సెస్ ఎక్సెట్రా ఓకేనా, వాళ్ళకి పర్సంటేజ్ చూసుకుంటే లీస్ట్ అంటే లీస్ట్ 70% మార్క్స్ అయి ఉండాలి 12th బోర్డ్ ఎగ్జామ్లో. బెనిఫిట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళ అమౌంట్ చూసుకుంటే 5,800 రూపీస్, అక్షరాల 5,800 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఓకేనా. ఇక డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి చూసుకుంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండి, ఆధార్ కార్డు ఓకేనా, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, రీసెంట్ది అయితే మేలు. ఇన్కమ్ ప్రూఫ్ చూసుకుంటే ఫామ్ 16A కానీ, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ అథారిటీ అప్రూవ్ చేసింది కానీ, లేదంటే శాలరీ స్లిప్స్ కానీ మీ యొక్క ఫాదర్ కానీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క స్లిప్స్ కానీ ఎక్సెట్రా ఓకేనా, ఇన్కమ్ ప్రూఫ్ కోసము. ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్లో మీరు అడ్మిషన్ ఈ అకాడమిక్ ఇయర్ జాయిన్ అయినట్టు కానీ అడ్మిషన్లో మీ యొక్క కాలేజ్ ఐడెంటిటీ కార్డు కానీ ఐడి కార్డు కానీ లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ ఎక్సెట్రా ఓకేనా. కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసిప్ట్, మీ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసిప్ట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్, 12th క్లాస్ మార్క్షీట్ కూడా ఇవ్వాలి. అలాగే ఇక్కడ డిప్లొమా కూడా ఇచ్చారు, నేను అక్కడ డిప్లొమా లేదన్నాను కదా, డిప్లొమా వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా మీరు బీటెక్ చదువుతుంటే మీరు డిప్లొమా నుంచి వచ్చింటే మీ డిప్లొమా యొక్క మార్క్షీట్ని అప్లోడ్ చేయండి ఓకేనా. ఇవండి ఈ యొక్క 2 కేటగిరీస్ వైజ్గా ఉండే స్కాలర్షిప్స్ అనమాట, ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ కానీ అమౌంట్ డీటెయిల్స్ ఓకేనా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి, అది కూడా డీటెయిల్స్ని చూసి అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరూ సెలెక్ట్ కారు అనమాట, వాళ్ళు కొన్ని షార్ట్ లిస్ట్ తీసి ఆ తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ పరంగా చూసి, ఆ తర్వాత ఎకనామికల్గా మీరు వీక్గా ఉన్నారా, ఆ తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, అవన్నీ చూసి షార్ట్ లిస్ట్ తీసి ఆ తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది బాగా. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంకింగ్ యూ.